ఎందున్నాడు ఈ సినిమా 17వ తారీఖున ప్రేక్షకులకు వస్తుంది ఇవాళ ఈ రోజున సినిమా రిలీజ్ చేయాలంటే ఎంత కష్టమో మీ అందరూ తెలిసి ఉంటుంది ఇది ఈ సినిమా ఎందున్నాడు डायरेक्टर शेखर गारू राइटर्स वीळ्ळंदर वल्ले पॉइंट वस्ते प्रेजेंट डे आल्रेडी लव लो व्यक्ति की एक्स लवर मल्ली वच्ची ऐ लव चेप्ते मन भीष्म पितामहुडु केवी शशिगारु सुकुमार रिलीज प्रेक्षक मरी इप्पुडु 17వ तारीखुन वस्तुन्न ई सिनिमालो टाइटिल लोने उंदि स्टिल अनि प्रति मनिषिकि कावाल्सिंदि मनसु आ मनसु मंचिदैते अंत शुभ सूचकाले अलागे सिनिमालो उन्नट्टुगाने सिनिमा कूडा बागुंटदि ఇందాక సత్యనారాయణ గారు అడిగినట్లనే నా తరపు నుంచి కూడా రిక్వెస్ట్ హంబుల్ రిక్వెస్ట్ ప్రెస్ బాగా సపోర్ట్ చేస్తేనే ఇలాంటి సినిమాను మన ఆడియన్స్ దగ్గరికి ఎక్కువ రీచ్ కాగలుగుతాము ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజం చెప్పాలంటే ఒక హీరో డేట్స్ దొరికితే ఏదో హీరో హీరోయిన్ పెట్టేసుకుని ఇద్దరు కాంబినేషన్ పెట్టుకుని చేసే పరిస్థితులు ప్రొడ్యూసర్కి అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమాలో ఓ బ్రహ్మానందం గారు చంద్రమోహన్ మరి ఒక మినీ బ్రహ్మానందంలాగా దూసుకొస్తున్నాడు ఈ మధ్య సప్తగిరి కామెడియన్స్ ఇట్లా ఇండస్ట్రీలో ఉన్న కామెడియన్స్ ఆల్మోస్ట్ ఎంఎస్ నారాయణ కొండపల్లి రాజా కానీ సుందరకాండ్ కానీ ఆయన బ్యానర్కి ఒక వాల్యూ ఉంది ఇవాళ వాళ్ళ అబ్బాయి ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా దిల్లున్నాడు సినిమా చేస్తున్నారు డెఫినెట్గా దిల్లున్నాడు టైటిల్ జనరల్గా సినిమాకి కథకు తగ్గ టైటిల్ పెడతాం కానీ ఇక్కడ 100% హీరోకి తగ్గ టైటిల్ రాలేదు హీరో ప్రతి సెకండ్ ప్రొడ్యూసర్ సినిమా స్టార్ట్ చేసిన కాడి రిలీజ్ అయ్యే వరకు కూడా ఎలా చేస్తున్నాడు ఏంటని చూసుకుని తన సైడ్ కోఆపరేషన్ ఏం చేయాలనే దగ్గర ప్రతి సెకను ఆలోచించే ఒక మంచి వ్యక్తి సైరామ్ శంకర్ దిల్లున్నాడు అతను తక్క టైటిల్ అది డెఫినెట్గా ఆయన అలాగే ఇవాళ ఒక సినిమా ప్రొడ్యూసర్ డైరెక్టర్ స్టార్ట్ చేసేటప్పుడు బాగుంటారు ఎండ్లోకి వస్తే ఓవర్ బడ్జెట్లు అవటం గందరగోళం వాళ్ళు ఈ టైప్లో ఉన్న పరిస్థితుల్లో కేవీ గారు నాకు అనుకున్న బడ్జెట్లు అనుకున్నట్టుగా చేశారు తను ఆల్రెడీ ఈ పంపర్ ఆఫర్ అనే హిట్ సినిమా చేసిన డైరెక్టర్ ఇవాళ కూడా సర్టిఫికెట్ అవ్వడం చాలా గొప్ప విషయం గతంలో తొంగరావు సినిమాకి కేవీ రెడ్డి గారు 6 లక్షల్లో సినిమా తీస్తానని చెప్పి 6,25,000 ఖర్చు అయితే 25,000 కేవీ రెడ్డి గారు తీసుకెళ్లి ప్రొడ్యూసర్కి ఇచ్చేశారు సార్ ఓవర్ బడ్జెట్ ఇది నా మూలమైంది 25,000 ఉంచుకోండి అని ఆ సిస్టమ్ని వాళ్ళు చూస్తే ఇవాళ ఓవర్ బడ్జెటే ఫ్యాషన్ అయిపోయింది అలాంటి పరిస్థితుల్లో ఇవాళ డైరెక్టర్ ప్రొడ్యూసర్ వీళ్ళందరూ కూడా ఒక హోమ్లీగా ఉండి ఒక సినిమా చేస్తున్నారు దిల్లున్నాడు ఇంత మంచి మనుషులందరూ దిల్లున్నాళ్ళందరూ ఈ సినిమా చేస్తున్న దానికి డెఫినెట్గా ప్రేక్షకులు కూడా వాళ్ళ దిల్లుతో డెఫినెట్గా ఇది సూపర్ హిట్ చేయాలి 16వ తారీఖున మనకి ఎలక్షన్ రిజల్ట్స్ వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ఆ స్టేట్ ఈ స్టేట్ ఆ విజయ పరంపర 16 ఈవినింగ్ చేస్తే 17 ఈవినింగ్ ఈ సినిమా విజయ పరంపర ఈవినింగ్ చేసుకోవాలి డెఫినెట్గా జరుగుతుంది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దిల్లున్నాడు ఇంకా భవిష్యత్తులో ఇంకా దిల్లు పెంచుకుని ఇంకా ప్రొడ్యూసర్లు బాగా ఉపయోగపడాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ప్రెస్ మీట్కి రీజన్ ఏం లేదు ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు 17th చేస్తే బాగుంటుంది సినిమా అని మా ప్రొడ్యూసర్ గారు డెసిషన్ తీసుకున్నారు అలానే సినిమాలు కూడా 17th దిల్లున్నాడు రిలీజ్ చేద్దామని మన ప్రొడ్యూసర్ గారు డెసిషన్ తీసుకున్నారు సార్ ఇంకా ఒక 4 డేస్లో ఉంది 4 డేస్లో ఈ దిల్లున్నాడు అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ దిల్లున్నాడు గురించి చెప్తే చెప్పాలనుకు చెప్పడం చేస్తే నేను డైరెక్టర్ జయరవీంద్ర గారు ఇంతకుముందు బంపర్ ఆఫర్ అనే సినిమా చేశాం సో అది బాగా ఆడింది ఆ తర్వాత ఈయన దిల్లున్నాడు అనే కొత్త కథతో ప్రొడ్యూసర్ గారితో చెప్పడం జరిగింది వాళ్ళిద్దరూ సాయ్ అయితే బాగుంటుంది అని అనుకోవడం తర్వాత నాకు కథ చెప్పడం సో ఈ కథలో ఒక కొత్త పాయింట్తో డైరెక్టర్ గారు డీల్ చేయడం జరిగిందండి
క్యాప్షన్ లవ్ యూ టూ అంటే న్యూమరికల్ టూ అంటే ఇద్దరిని లవ్ చేస్తాడు అలాంటి కుర్రాడు ఇద్దరిని లవ్ చేసిన తర్వాత ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి ఏం చేశాడు అన్నది ఒక కొత్త లైన్ తీసుకున్నారండి ఇందులో త్యాగాలు అలాంటివి ఏముండవు సో యూత్ఫుల్ గా దీన్ని డీల్ చేయడం జరిగింది మంచి డైలాగ్స్ మంచి కాస్టింగ్ తో ఈ సినిమా పిక్చరైజ్ చేయడం జరిగింది సార్ అలానే మా ప్రొడ్యూసర్ గారు వేణుగోపాల్ గారు యాక్చువల్ గా ఇలాంటి మా బడ్జెట్ సినిమాకి ఒక మంచి అంటే ఎవరు వాడిని చాలా పెద్ద సినిమాలకు వాడతారు పానావిజన్ కెమెరా అది కెమెరామెన్ అడగడం ప్రొడ్యూసర్ గారు దాన్ని ఓకే చేయడం దానికంతటికి రీజన్ ఏం లేదు సార్ క్వాలిటీ సో క్వాలిటీ ఇప్పుడు ఇప్పుడు వస్తున్న సినిమాల్లో ఇది ఒక బెస్ట్ క్వాలిటీ అవుతుంది దానికి కారణం మా ప్రొడక్షన్ వాల్యూస్ అండి సో ఈ సినిమాలో చాలా మంది పెద్ద క్యాస్టింగ్ ఉన్నారు ఇద్దరు కొత్త అమ్మాయిలు అలానే ఈ సినిమా నాకు మంచి పేరు తెస్తుందని నేను ఆశిస్తున్నానండి ఈ సినిమా 17th రిలీజ్ కాబోతుంది మీ కోఆపరేషన్తో సినిమాని ఇంకా జనాలకి తీసుకెళ్లాలని కోరుకుంటూ